ఉన్నారా ఈరోజు? మాయగాళ్ళు మాటలతో మనుషుల్ని మాయ చేస్తారు, చేతలతో మనుషుల్ని మాయ చేస్తారు. అన్యాయముగా సంపాదించడానికి, అక్రమముగా సంపాదించడానికి ఎంతకైనా తెగిస్తారు. మనకు తెలియకుండానే మన కింద కత్తితో పొడిచేస్తారు. ఉన్నారా మనుషుల్ని మాయ చేసేవారు, మనుషులను మోసం చేసేవాళ్ళు, తగా చేసేవాళ్ళు, లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చూపించేవాళ్ళు. ఈరోజు వాక్యం వింటున్న వారిలో అటువంటి మాయగాళ్ళు, మందిరంలో మాయలు చేసేవాళ్ళు, లోపల ఆత్మీయత లేకుండా, లోపల పరిశుద్ధత లేకుండా, లోపల క్రీస్తు లేకుండా, లోపల పవిత్రమైన ఆలోచన విధానము లేకుండా, బయటకు మాత్రం పరిశుద్ధంగా, బయటకు మాత్రం నీతిగా, బయటకు మాత్రం పవిత్రంగా, బయటకు మాత్రం భక్తిపరులుగా, బయటకు మాత్రం ప్రార్థనాపరులుగా అనిపించేటటువంటి మోసగాళ్ళు, మోసగత్తెలు ఈరోజు ఉన్నారా? ఒకసారట కొన్ని పావురాలు ఒడ్లు మేస్తూ ఉన్నాయట. గింజలు మేస్తూ ఉన్న సమయంలో ఒక అడవి కాకి ఆహారం కావాల్సి వచ్చి ఆకలితో వచ్చి ఆ పావురాల మధ్య వాలిందట. ఎప్పుడైతే ఆ పావురాల మధ్య అడవి కాకి వచ్చి వాలిందో, పావురాలకు డౌట్ వచ్చి ఇదేదో కాకిలా ఉందని చెప్పి పొడవబోయినాయి అంట. అప్పుడు కాకి అనుకుందంటే, ఎందుకు పొడవబోయి నన్ను ఇవి? ఎందుకంటే నేను వాళ్ళ రంగులో లేనుగా, తెలిసిపోయి ఉంటుంది నేను కాకినని చెప్పి పక్కకు వెళ్ళి బూడిద ఉంటే బూడిదలో దొర్లి రంగు బూడిద రంగు వేసుకుని వచ్చి మేస్తుందట. పావురాలు చూసి అనుకున్నాయట, ఇదేదో అడవి పావురంలా ఉందే, ముక్కు మాత్రం మనది కాదు కానీ రంగు మాత్రం మన పోనీలే అని చెప్పి ఉండనిచ్చినాయట. పావురాలన్నీ ఒకలా తింటా ఉంటే ఈ కాకి మాత్రం ఇంకోలా తింటా ఉంది. రంగు మందే కానీ తిండి మాత్రం తేడా ఉంది అని చెప్పి అన్నీ కలిపి పొడవబోతే మళ్ళీ ఎగిరిపోయి ఎలా పావురాల్లా తినాలో నేర్చుకుని వచ్చి మళ్ళా పావురాల్లా తింటుందంట. అరే దీని రంగు మనలాగా ఉంది, తిండి మనలాగా ఉంది, కానీ దీని నడకే తేడాగా ఉందే అని చెప్పి మరలా వెళ్ళి పొడవబోతే అది పక్కకెళ్ళి నడక ప్రాక్టీస్ చేసిందంట. ఎలా? పావురాల్లా నడక ప్రాక్టీస్ చేసి వచ్చి పావురాల మధ్య కూర్చొని అది చక్కగా తింటూ ఉంటే ఈ పావురాలు చూసి నడక మందే, తిండే తినే విధానం మందే, రంగు మందే, కానీ ఏంటో తేడాగా ఉందే అని అనుకుంటున్న సమయంలో ఈ లోపల పైనుంచి కాకులు వెళ్తున్నాయంట. పైనుంచి కాకులు వెళ్తూ ఉంటే ఇది తింటూ తింటూ పైన కావు కావు అని కాకులు వెళ్తూ ఉంటే తినేది కాస్త ఉండబట్టలేక కావు అందంట. ఏమంది? పైకు చూసి కావు అందంట. ఎప్పుడైతే తన పార్టీ ప్రజలు వచ్చారో, ఎప్పుడైతే తన టీమ్మేట్స్ వచ్చారో, బ్యాచ్మేట్స్ వచ్చారో, వెంటనే కావు అనేసరికి అప్పుడు అర్థమైందంట పావురాలకి ఏమని, ఓరి ఓరి ఇది నటించే పావురము, ఇది వాస్తవమైన పావురము కాదు. రంగు మార్చవచ్చు, వస్త్రధారణ మార్చవచ్చు, వేషభాషలు మార్చవచ్చు, గుండెల్లో నుంచి వచ్చేటటువంటి కేక మాత్రం నువ్వు మార్చలేవు. నీ గుండెల్లో ఉన్నటువంటి పాపిష్టి బుద్ధిని మాత్రము నువ్వు మార్చుకోలేవు. ఏదో ఒకరోజు నీ అసలు సిసలైనటువంటి స్వభావము బయటపడక తప్పదు. నటించవచ్చు, మోసం చేయొచ్చు, అన్ని విధాలుగా మనుషుల్ని మభ్యపరచవచ్చు, నీ బ్రతుకు బయటపడే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ నటన జీవితం బయటపడుతుంది. ఒక భక్తుడు సెలవిచ్చాడు ఏమని, నటన చాలీ చాలని దుప్పటి లాంటిదట. ఎలాంటిది? నటన చాలీ చాలని దుప్పటి లాంటిదట. నటించే సహోదరుడా, నటించే సహోదరి, నువ్వు కాళ్ళు కప్పుకుంటున్నావు నీకు తెలియటలా నీ ముఖం బయటపడుతుందని, నీ ముఖం కప్పుకుంటున్నావు నీకు తెలియటలా నీ కాళ్ళు బయటపడతాయని, ఏదో ఒకరోజు నీ బ్రతుకు బయటపడుతుందని గ్రహించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఈరోజు అలాంటి మాయగాళ్ళు, అలాంటి మాయగత్తులు ఈ వాక్యం వింటున్నారు, ప్రభు పేరట ప్రకటిస్తున్నాను, నీ మాయా జీవితము, నీ మోసకరమైన జీవితము బయటపడే రోజు త్వరలోనే ఉంది. నువ్వు ఎన్నెన్ని మోసాలు చేశావో, ఎన్నెన్ని నీచమైన కార్యాలు చేశావో, ఎంతమందిని దగా చేశావో దేవుడు బయట పెట్టబోతున్నాడు, బయట పెట్టబోతున్నాడు. నీ బ్రతుకు బజారును పడబోతుంది. రోజు అందించబడుతున్న వర్తమానాన్ని విని, వర్తమానాన్ని అంగీకరించి దేవుడిచ్చేటటువంటి శక్తి ద్వారా ఈ పాత రోత జీవితం నుంచి బయటపడతావా? పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి, తత్ఫలితంగా బ్రతికిన మూడు నాలుగు సంతోషముగా బ్రతకటానికి నిన్ను నీవు అప్పగించుకుంటావా?